40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు సాధించలేనిది. కేవలం 4 ఏళ్లలో మన జగనన్న చేసి చూపించారు. 2016లో ఆంధ్రప్రదేశ్లో పేదలు 11.77%, అదే 2021 నాటికి ఆంధ్రప్రదేశ్లో పేదలు 6.06% మాత్రమే. జగనన్న అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో నిరుపేదలు దాదాపుగా సగం వరకు తగ్గారు. అలాగే ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి. ఇది మేము చెప్పేది కాదు, ఆంధ్రప్రదేశ్లో పేదరికం తగ్గుతోందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. 2016 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో 11.77% మంది ప్రజలు నిరుపేదలుండగా 2021 డిసెంబర్ నాటికి 6.06% తగ్గారు. నిరుపేదలు 5.71% తగ్గారు. 2016 నాటి గ్రామీణ ప్రాంతాల్లో 14.72% మంది, పట్టణ ప్రాంతంలో 4.63% మంది నిరుపేదలున్నారు. 2021 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలు 7.71%, పట్టణ ప్రాంతంలో 2.2% తగ్గారు. నీతి ఆయోగ్ పరిగణలోకి తీసుకున్న 12 అంశాల్లోనూ ఆంధ్రప్రదేశ్ మెరుగైన పనితీరును కనబరిచింది. పౌష్టికాహారం, ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు, వంట నూనెల వినియోగం, పారిశుద్ధం, తాగునీరు, విద్యుత్ వినియోగం, గృహ నిర్మాణం, ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, ఇలా అన్నింటిలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రగతి సాధించింది. ఈ ప్రగతికి కారణం జగనన్న తీసుకొచ్చిన నవరత్నాల పథకాలే అని నీతి ఆయోగ్ నివేదికలో పేర్కొంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2016 డిసెంబర్లో నీతి ఆయోగ్ వెల్లడించిన నివేదిక ప్రకారం మొత్తం జనాభాలో 10% కంటే తక్కువ పేదలున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ లేదు. 2016 డిసెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్లో నిరుపేదలు 11.77% మంది ఉన్నారు. అంటే జనాభాలో 10% లోపే పేదలు ఉండాలన్న లక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్ సాధించలేకపోయింది. మొత్తం జనాభాలో పేదలు 10% కంటే తక్కువగా ఉండాలన్న నీతి ఆయోగ్ ప్రాథమిక లక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్ తొలిసారిగా 2021లో సాధించింది. విపక్షాలు రాజకీయ దురుద్దేశాలతో ఎంత బురద జల్లుతున్నా పెత్తందారులపైనే నా యుద్ధం, పేదల సంరక్షణే నా లక్ష్యం అంటూ మన జగనన్న పేదరికాన్ని సమర్థంగా కట్టడి చేసి ఆ రాష్ట్రాల జాబితాలో చోటు దక్కేలా చేశారు. హ్యాట్స్ ఆఫ్ జగనన్న.